अंटे कांग्रेस पार्टी नीन वच्चेदुंदा इच्चेदुंदा अनि चेप्पि प्रजलु वंचिंचे प्रजल्नि मोसगिंचे प्रजल्नि तप्पुदोव पट्टिचेटुवंटि महिला पालसी रैतु पालसी युव पालसी विद्यार्थि पालसी निरुद्योग पालसी इट्ला प्रकटिंचारु कानी इंतवरकु పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ నెగటివ్ రాకుండా మాకు ఓటు వేస్తారో లేదా భయం తోటి ఎన్నికల లోపు దరఖాస్తు తీసుకొని ఆశల పల్లకిలో ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకు అర్థమవుతున్నది ఎట్టి పరిస్థితి రామలైది లేదు కేసీఆర్ సంకల్ప బలమున్న ముఖ్యమంత్రిని రాజు తలుచుకుంటే దెబ్బల కొదవన్న ముఖ్యమంత్రి డబ్బుల కొదలేదన్న ముఖ్యమంత్రి లక్ష రూపాయల రుణమాఫీనే 5 సంవత్సరాలు చేయలేకపోయిండు చివరికి హైదరాబాద్ రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చిన 7600 కోట్ల రూపాయలు హైటెక్ సిటీలో ఎకరానికి 100 కోట్ల చొప్పున అమ్ముకున్న భూముల డబ్బులు తీసుకొచ్చ కూడా వడ్డీకి సరిపోయనే తప్ప పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరగలేదు మరి నేను కూడా ఆర్థిక మంత్రిగా పని చేసిన అనుభవంలో చెప్తున్నా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే వాళ్ళ లెక్కల ప్రకారమే 34000 కోట్ల రూపాయలు అని చెప్పిండు ఒకటే దఫా అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని లేదు చూస్తా ఉన్నాం 2 సార్లు పోయిండు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి మీ దండం పెడతాం మాకు అప్పులు ఇయ్యండి మా దండం పెడతాం అప్పులు ఇయ్యమని చెప్పి కోరుతున్నారు అమిత్ షా గారిని కలిసిండు ప్రధానమంత్రి గారిని కలిసిండు ఆర్థిక మంత్రి గారిని కలిసిండు కానీ ఎట్ల పడతట్లా ఎప్పుడు పడతప్పుడు ఎంత పడతంత అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉండదు నీ జీఎస్డీపీ మీద ఆధారపడి గతంలో తీసుకున్న రుణాల మీద ఆధారపడి రుణం ఇస్తా తప్ప అంతకంటే కూర్చే ఆస్కారం లేదు ఆనాడు కేసీఆరే జీతాలు ఇవ్వాలంటే కొన్ని జిల్లాలకు ఫస్ట్ వీక్ కొన్ని జిల్లాలకు సెకండ్ వీక్ కొన్ని జిల్లాలకు థర్డ్ వీక్ ఇచ్చిన ముఖ్యమంత్రి ముసలులకు ఇచ్చే పెన్షన్లు కూడా అప్పుడప్పుడు ఎగబెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ నెల పెన్షన్ 2 నెలల తర్వాత ఇచ్చిన ముఖ్యమంత్రి మరి ఈ ముఖ్యమంత్రి రుణమాఫీ ఎట్లా చేస్తాడు ప్రతి మహిళకు మా ఆడబిడ్డకు 2500 రూపాయలు ఎట్లా ఇస్తాడు ఇవాళ ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12000 రూపాయలు కౌలు రైతుకు 12000 రూపాయలు సంవత్సరానికి రైతుకు 15000 రూపాయలు రైతు బంధు మొత్తం ఫసల్ బీమా ఒక్క మాట చెప్పండి అరిచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలారా వాళ్ళు ఇచ్చిన హామీలు 400 పైచీలకు ఉన్నాయి దాంట్లో ప్రధానమైనటువంటివి 66 హామీలు ఉన్నాయి వాళ్ళ మేనిఫెస్టో చెప్పిండు ఒకసారి చదువుకోండి అంటే వీళ్ళు ఏమి హామీలు ఇచ్చిండ్రు ఎట్లా ఓట్లేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు రేపు ఏం చేయబోతున్నారు ఒకసారి అర్థం చేసుకోమని చెప్పుకోవచ్చు కానీ అదే నరేంద్ర మోడీ గారు ఇక్కడ కేసీఆర్ ఇన్ని తిట్లు తిట్టినప్పటికీ కూడా ఆయన గొప్పతనం ఏంటంటే ఈ తిట్లన్నీ కూడా నేను డైజెస్ట్ చేసుకుంటున్నా నాకు వాటిని ఆశీర్వాదంగా స్వీకరిస్తున్నా మరింత కష్టతో పనిచేయడానికి నాకు ప్రేరణ దొరుకుతుందని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు హామీలు ఇవ్వకుండానే అమలు చేసిన వ్యక్తి ఈ దక్షిణ ప్రాంత రైతాంగానికి మరీ ముఖ్యంగా తెలంగాణ రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి లైన్లో నిలబడతా ఉన్నారు విత్తనాల కోసం నిలబడతా ఉన్నారని చెప్పి ఎరువుల కొరత లేకుండా నా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి 6300 కోట్ల రూపాయలతో ఎరువుల కర్మాగారం మూతబడ్డ ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేసినటువంటి మానవుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచానికే నాణ్యమైన పసుపును అందించేటువంటి ప్రాంతం